శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది పిల్లలు అడిగారండి, ఏ మూర్తి లేని వాళ్ళమి వారాహిదేవి నవరాత్రులకి అమ్మని ఎలా పెట్టుకోవాలక్క అని చెప్పేసి. అయితే నేను వాళ్ళకి చెప్పాను, ఇలా పసుపుతో కూడా మనం అమ్మవారిని చేసుకొని పూజించుకోవచ్చమ్మా అని చెప్పి. కానీ నాకు ఎందుకో మళ్ళీ చేసి చూపిస్తే బాగుండు అని అనిపించి అప్పటికప్పుడు ఈ రీల్ చేశానండి. నేను చాలామందికి నచ్చింది వారాహి అమ్మ పసుపుతో చేయడం. చాలా కమెంట్స్ వచ్చాయి, బాగుంది, చాలా బాగా చేశారు అని. ఏదన్నా అమ్మవారి దయే అదంతా అని. అయితే కొంతమంది లాంగ్ వీడియో కూడా పెట్టమని అడిగారు, అందుకని చెప్పేసి ఈరోజుకి సమయం చూసుకొని నేను ఇలా వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. ఒక ప్లేట్లో పసుపు వేసుకోండి, మీకు ఎంత కావాల్సిందో అంత తీసుకోండి. నేనైతే చాలా ఎక్కువ తీసుకున్నాను, నాకు తెలియక. మీరు కొంచెం చూసుకొని కలుపుతూ చేసుకుంటూ ఉండండి. ముందుగా బేస్ కావాలి కాబట్టి నేను కొంచెం పసుపు ముద్దని తీసుకొని గుండ్రంగా చేసుకొని బౌల్ లాగా అలా పెట్టి ఒత్తుకున్నానండి. నాకు తెలిసి మీకు చూస్తూ ఉంటుంటే అర్థమైపోతుంది. కాబట్టి నేను మీకు వారాహిదేవి నవరాత్రుల గురించి చెప్తానండి. చాలామంది అడుగుతున్నారు సులువుగా ఎలా చేసుకోవాలి వారాహిదేవి నవరాత్రులు. నిజానికి కిందటి సంవత్సరం నేను చేసుకున్నాను అమ్మవారిది చిన్న ఫోటో పెట్టుకొని. అప్పటికప్పుడు నాకు తెలిసింది ఒక 1 మంత్ బిఫోరే వారాహిదేవి నవరాత్రులు వస్తున్నాయి అని చెప్పేసి. దానికి కూడా నిజం చెప్పాలంటే అంటే లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకుముందు నాకు అమ్మవారి నవరాత్రులు గురించి తెలిసాయి. అప్పటికీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. కానీ నాకు ఎలా చేయాలో నిజంగానే తెలీదు. తెలియకపోయేసరికి ఏం చేయాలి ఆవిడెవరో కూడా నాకు తెలియదు. కానీ ఐడియా కూడా లేదు, ఇలా యూట్యూబ్లో చూసి తెలుసుకుందామని చెప్పేసి. అయితే నేను అప్పుడు ఆ టైంలో అమ్మకి చెప్పుకున్నాను, అమ్మ నాకు వచ్చే సంవత్సరం నువ్వు ఒక్కసారి గుర్తు చేయు, నేను తప్పకుండా నేను నవరాత్రి చేసుకుంటాను అని చెప్పి. నేను ఆ టైంలో అమ్మవారివి నిత్యము నామాలు 12 నామాలు ఉంటాయి అవి, తర్వాత వారాహి సహస్రనామము, వారాహి కవచము, ఇవి నిత్యం వింటూ ఉండేదాన్ని. ఆ 9 డేస్ ఇంచుమించి నాకు 2nd డే ఎప్పుడో తెలిసింది. అయితే నిత్య దీపారాధన అప్పటికీ నేను చేస్తున్నాను కాబట్టి నిత్య దీపారాధన పెట్టడం, అదే నిత్య దీపారాధన చేసుకోవడం, ఆ తర్వాత అమ్మవి వింటూ ఉండేదాన్ని అన్నమాట. అలా బిఫోర్ లాస్ట్ ఇయర్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మాత్రం నేను అమ్మది చిన్న ఫోటో నాకు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. సో నేను ఒక షాప్లో ప్రింట్ చేయించుకొని అమ్మది ఫ్రేమ్ కట్టించుకొని తెచ్చుకున్నానండి ఇంటికి. నాకు తెలిసినంత వరకు వారాహిదేవికి మనము సాయంకాలము పూజ చేసుకోవాలన్నమాట అమ్మకి. అందుకని చెప్పేసి ఈవినింగ్ 6:30కి నేను సాయంకాలము పూజ చేసేదాన్ని. ఆవిడకి పానకం పెట్టేదాన్ని ఒకరోజు నైవేద్యం కింద. మళ్ళీ నేమో దానిమ్మ గింజలు ఒలిసి పెట్టుకునేదాన్ని, అవి పెట్టేదాన్ని అమ్మకి. నాకు అప్పుడు తెలీదు తీపి దుంపలు కూడా అమ్మకి చాలా ఇష్టమంట, అవి కూడా మనం పెట్టుకోవచ్చండి నైవేద్యం కింద. తర్వాత పువ్వులు, ఆమెకు ఎరుపు పుష్పాలు ప్రధానం అన్నమాట. ఎరుపు ప్రధానం ఏ పూజ కన్నా సరే ఎక్కువ ఎరుపు, అందుకే నాకు ఎక్కువ పూజ గదిలో అన్నీ ఎరుపువే ఉంటూ ఉంటాయి. ఏదన్నా సరే వాడాలనుకున్నా నేను మ్యాక్సిమం ఎరుపు అక్షింతలు ఇవే వాడుతూ ఉంటానన్నమాట. అయితే పువ్వులు కూడా పెట్టుకునేదాన్ని, చక్కగా దీపం పెట్టేదాన్ని. పెట్టాక ఇవే వారాహిదేవి సహస్రనామము 12 నామాలు ఉంటాయి అవి నిత్యం చదువుకుంటూ ఉండేదాన్ని. నేను నిత్య పూజ మార్నింగ్ చేసుకునేదాన్ని, ఈవినింగ్ మాత్రం నిత్య పూజ అయ్యాక అమ్మకి ప్రత్యేకించి నేను ఆవిడ ప్రత్యేకించి అంటే అదే పానకం పెట్టుకోవడం, నైవేద్యం ధూపం వేసుకోవడం, తర్వాత అమ్మవారి సహస్రనామాలు ఇవి చదువుకుంటూ అమ్మవారి నామాన్ని కూడా స్మరించుకుంటూ ఉండేదాన్ని. అది మొదటిసారి నా పూజ కిందట సంవత్సరము. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అవి కూడా ఉన్నాయండి. అయితే నా దగ్గర కుంకుమ పూజకి అమ్మ విగ్రహం ఏమీ లేదు. అప్పుడు కూడా నేను ఇలాగే పసుపుతోటి అమ్మవారి ముఖం మాత్రమే చేసుకున్నాను. అది చేసుకొని పెట్టుకొని నేను ఆ రూపానికే కుంకుమ పూజ చేసుకునేదాన్ని అన్నమాట. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు వారాహిదేవి ముఖంతో ఉన్నది పచ్చరంగు. అది నవరాత్రులు అయ్యాక నేను అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో చూడడం తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఈ సంవత్సరం అయితే చక్కగా అమ్మని కూర్చోబెట్టుకొని బాగా చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకంతా అమ్మ దయ.
ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి అమ్మవారికి కూడా మనం పూజ చేసుకోవచ్చండి. అసలు ఆ అమ్మవారి ఫోటో కూడా లేదు అనుకుంటే మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటే అమ్మవారి ఫోటోకి మనము అమ్మని తలుచుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. దాంట్లో ఏమీ తప్పు లేదు, చక్కగా చేసుకోవచ్చు మీరు. ముఖ్యమైనది మనసు ప్రధానమండి. నైవేద్యాలు పెట్టకపోతే అమ్మ ఏదో అనేసుకుంటుంది అలా మీరు ఎప్పుడూ అనుకోకండి. మంచి మనసుతో మీకున్నదాన్ని ఏదో ఒకటి, ఒక పండు లేదంటే బెల్లం ముక్క ఏం పెట్టినా ఆమె ఆనందంగా స్వీకరిస్తుందన్నమాట. ఆమె చూసేది కేవలం మీ మనసులో ఉన్న భక్తి, ఆమెపై మీ ప్రేమ, ఇవి మాత్రమే అమ్మ చూస్తుంది. కాకపోతే ఏంటంటే మనం నిత్యం చేసుకోవాలి. నిత్య దీపారాధన చాలా చాలా మార్పునిస్తుంది నిజం చెప్పాలంటే నిత్య దీపారాధన. తర్వాత మనం నిత్యం అమ్మవారి శ్లోకాలు నామాన్ని తలుచుకోవడం ఇవి నిత్యం చేస్తూ ఉండాలి. ఒక్కరోజు చేసి మధ్యలో ఆపేయడం అలా కాకుండా నిత్యం ఆవిడ కోసం మనము సమయాన్ని ఇస్తూ ఇలా అమ్మకి పూజ చేసుకుంటూ ఉండాలి. అమ్మ చాలా ప్రీతి చెందుతుందండి. అప్పుడు నిత్యం చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి నవరాత్రులు వచ్చినా సరే మనకేమీ కష్టం అనిపించదు, ఎంతో ఇష్టంతో చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే పూజా విధానం అంతా ఒకటే, ప్రతి నవరాత్రులకు కూడా పూజా విధానం ఒకటేనండి. మనం ఇలా నిత్య దీపారాధన చేసుకుంటూ ఆవిడకి నైవేద్యాలు కొంచెం ఆ సమయంలో అయితే నేను తప్పకుండా నైవేద్యాలు చేసి పెడతాను అమ్మకి. నవరాత్రులు అలా 9 రోజులు అమ్మని కూర్చోబెట్టుకున్నప్పుడు ఇంట్లో తప్పకుండా ఏదో ఒక నైవేద్యం, పులిహార, దద్దోజనం, పరవన్నం, ఏదో ఒకటి ఆ సమయానికి నాకు ఏదనిపిస్తే నేను అది చేసి అమ్మకి పెడుతూ ఉంటాను. అది కాక ఇంట్లో వండినవి కూడా అమ్మకి ప్రతీది నైవేద్యం కింద నేను సమర్పించుకుంటూ ఉంటానన్నమాట. కాకపోతే ఈ నవరాత్రులు నిష్టగా చేస్తే కింద పడుకోవడం, చాపేసుకొని తలస్నానాలు చేసుకోవడం, తర్వాత మాంసాహారాన్ని మానేయడం, బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటివి చేసుకోవాలి. ఒకవేళ తలస్నానం చేయలేని వాళ్ళు ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలుంటే పర్వాలేదండి, అమ్మ ఏమీ అనుకోదు. చెప్తున్నాను కదా ఆవిడ మీ మనస్సును మాత్రం చూస్తుంది. మీరు ఎంత మంచి మనసుతో ఏ స్వార్థం లేకుండా మీ పూజని ఆవిడకి అంకితం చేస్తే తప్పకుండా అమ్మ స్వీకరిస్తాదండి. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేదు, కొంతమంది పాపం ఇంట్లో ఒప్పుకోరంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఎలాగా అమ్మ నామస్మరణన, ఆవిడ నామాన్ని స్మరించుకుంటూ కూడా మనము చక్కగా పూజ చేసుకొని ఆవిడకి పూజని అర్పించవచ్చు. అమ్మ స్వీకరిస్తుంది, అమ్మ నా పరిస్థితి ఇది అమ్మ, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను పూజించుకోవాలి, నీ పైన నాకు చాలా ప్రేమ భక్తి అన్నీ ఉన్నాయి, ఏం చేయాలో తెలియడం లేదమ్మా, అందుకని చెప్పి నేను నిత్యం నీ నామాన్ని స్మరించుకుంటాను. ఇప్పుడు నామస్మరణ మనసులో చేసుకుంటాం, అది మనం చెప్తే గానీ ఎదుటి వ్యక్తులు ఎవరికి తెలియదు, దాన్ని ఎవరు మన నుంచి దూరం కూడా చేయలేరు. కాబట్టి మీరు ఆ విధంగా కూడా అమ్మవారికి దగ్గర అవ్వచ్చు. ముందుగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే తప్పకుండా అమ్మ ఏదో ఒక తావు చూపిస్తుంది, అది తప్పకుండా అది మాత్రం జరుగుతుందండి. మీరు నమ్మి ఆవిడ ఉందని చక్కగా నమ్మి పూజించుకోండి, సంతోషంగా ఉండండి. పీరియడ్స్ వస్తే ఎలా మరి వ్రతం చేసుకోవడం అని కూడా అడుగుతున్నారు. ఆ 4 రోజులు కూడా మీ ఇంట్లో మగవాళ్ళని కానీ పెద్దవాళ్ళు పిల్లలు ఎవరున్నా సరే మీరు వాళ్ళని దీపం పెట్టుకోమని చెప్పండి, చక్కగా వాళ్ళని పూజ చేసుకోమని చెప్పండి. వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు, మీరు కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి అమ్మకి. అమ్మ నేను ఇన్ని రోజులు పూజ చేశాను, ఇప్పుడు నాకు ఆటంకం వచ్చింది, కాబట్టి నేను మిగిలిన పూజని నీ నామస్మరణతో నేను ఆ పూజని నీకు నా పూజని నీకు అందిస్తూ ఉంటానమ్మా, నువ్వు దయచేసి దయతో స్వీకరించు తల్లి అని అమ్మకి చెప్పుకుంటే అమ్మ చాలా సంతోషించి మరీ స్వీకరిస్తుందండి. నేనైతే మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా కుదరదు అందుకని చెప్పేసి 4 రోజులు కూడా దీపం కూడా ఎవరు పెట్టరు అమ్మకి. అలాగని అమ్మ ఏదో అనేసుకుంటుంది ఏదో అయిపోతుంది అని అయితే అస్సలు నేను చెప్పను. అమ్మకైతే నేను ఈ మాటే చెప్తూ ఉంటానన్నమాట, అమ్మ ఈ 4 రోజులు నాకు సెలవిచ్చావు నువ్వే, కాబట్టి నేను నామాన్ని స్మరిస్తూ నా పూజను నేను నీకు అందిస్తూ ఉంటాను, నువ్వు దయచేసి నా పూజను స్వీకరించమ్మా అని చెప్పి నేను అమ్మకి చెప్పుకుంటూ ఉంటానన్నమాట.
నేను 5 సంవత్సరాల నుంచి దేవి నవరాత్రులు చేస్తున్నానండి. అది కూడా అమ్మ దయతోనే. ఆవిడ దయ లేకుండా నేనేమి చెయ్యలేను. అసలు ఏమీ లేను నేను. అంతే అమ్మ ఉంది కాబట్టి ఇప్పుడు ధైర్యం అన్నమాట. ఆవిడుంది నా వెనకాతల అని చాలా గొప్ప ధైర్యం నాకు. అందుకే అంతే ధైర్యంతో నేను ప్రతి వాళ్ళకి ప్రతీది చెప్తున్నాను. నిజానికి ఏ శ్లోకాలు మంత్రాలు కూడా నా పూజలో చాలా తక్కువ, అలంకరణ ఎక్కువే. మొదటి నుంచి కూడా నాకు అలంకరణ అంటే మహా ఇష్టం అన్నమాట. ఆవిడకి కూడా ఇష్టము కాబట్టి నేను ఇంకొంచెం అలంకరణ మీద నా మనస్సు బాగా వెళ్ళిపోయింది. బట్ ఎంత చేసి ఎంత ఇదిగా చూసుకున్నా చదువుతాను. ఆ పూజకి సహస్రనామాలు ఏది, ఇప్పుడు వారాహి నవరాత్రులు అంటే వారాహిదేవివి, శ్యామల నవరాత్రులు అంటే శ్యామలాదేవివి, లలితమ్మ అంటే లలితాదేవివి, అవి ఆ సమయానికి చదువుకుంటూ ఉంటానన్నమాట. కానీ టైమింగ్స్ అండి, నేను టైం మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాను. ఎవరితో మాట్లాడడానికి అంతగా ఇష్టపడను, నాకు టైము వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంటి పని వీలైనంత త్వరగా 11 లోపు చేసేసుకొని 11 నుంచి 12:30 వరకు అమ్మకి సమయాన్ని ఇస్తూ ఉంటానన్నమాట. ఇంటి పని కూడా అంతే నిన్నే చేసుకుంటాను. పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, వాళ్ళని చూసుకుంటాను. మా హస్బెండ్ ఎలాగో జాబ్కి వెళ్తారు, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నాకు నిజంగానే వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉన్నా కొంచెం అయినా సరే వాళ్ళకి ఏం కావాలో అది చూసుకుంటూ నేను ప్రతి పూజ చేసుకుంటూ ఉంటానండి. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. వారాహిదేవి నవరాత్రులు ముఖ్యమైనవి. అమ్మవారి ఫోటో లేకపోతే మీరు ఇలా పసుపు అమ్మవారినన్నా చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ పసుపు అమ్మవారు కూడా చేసుకోలేను అనుకున్న వాళ్ళు మనము నిత్యం పూజించే కుందు దీపం పెడతాం కదండి, ఆ కుందుకులో కూడా అమ్మవారిని పిలుచుకొని మనం అమ్మకి పూజ అందించుకోవచ్చు. నైవేద్యం కింద మనము బెల్లం పానకం లేదా దానిమ్మ గింజలు లేదా తీపి దుంపలు, ఇంకా మీ ఇష్టం అన్నమాట, ఇవి ప్రధానం. ఆమెకి చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఎరుపు పుష్పాలండి. తర్వాత పూజ సాయం సంధ్య వేళలో 6:30 తర్వాత ఆ సమయానికి నిత్య పూజ చేసుకొని అమ్మ పూజ చేసుకోవాలి. మీకు కుదిరితే నైట్ రాత్రి 9 నుంచి 11 లోపు అమ్మవారి నామాన్ని జపం చేసుకోవడం వల్ల మనకి స్వప్న వారాహిదేవి మనకి కలలో కనిపించి మన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అని నేను విన్నానండి. నాకు తెలియదు ఈ విషయము. నేను ఇయర్ తప్పకుండా జపం చేద్దామని అనుకుంటున్నాను. ఇంకంతా అమ్మదయ. మరో ముఖ్యమైన విషయం అండి, మనము వారాహిదేవి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా కాలభైరవుడు అష్టకం చదువుకొని ఆయనకి నైవేద్యం కింద పాలల్లోని కేవలం యాలకుల పొడి మాత్రం కలిపేసి నైవేద్యం కింద మనము సమర్పించుకోవాలండి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి నాకు తెలిసిన పూజారి గారు చెప్పారు. పూజలో అయితే శుభ్రత ముఖ్యమండి. అది కూడా చాలా కీలకమైన రోల్ అనే చెప్తాను. నేను మాట్లాడుతూ ఉండడం వల్ల అమ్మవారిని ఎలా చేశానో మీకేమీ చెప్పలేదు. నాకు తెలిసి మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇది ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను చూస్తే తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఈ అమ్మది అయిపోయాక కాసేపు ఆరనివ్వండి. నేను ఆ రోజు అప్పటికప్పుడే కదా అని చెప్పి జాగ్రత్తగా అలా తీసి ప్లేట్లో పెట్టాను. బట్ కొంచెం సేపు ఆరేక తీస్తే మనకి ఇంకా చక్కగా ఉంటుందన్నమాట. అమ్మకి మైలుగాలు తగలకూడదండి, తగిలితే మరొకటి చేసుకోవాలి మనము, కొంచెం పాడవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుంటే 9 రోజులు కూడా చక్కగా ఈ అమ్మకి మనము పూజ చేసుకోవచ్చండి. 9 రోజుల పూజ అయ్యాక ఈ అమ్మవారిని మనము నీళ్ళల్లో కలిపేసి మొక్కలకి వేసుకోవచ్చండి. ఈ వారాహిదేవి నవరాత్రులకి ఉపవాసాలు లాంటివి నాకు తెలిసినంత వరకు అవసరం లేదని నేను విన్నాను. ఎందుకంటే మనం సాయం సంధ్య వేళలో పూజ చేసుకుంటాం కాబట్టి. మళ్ళీ సాయంత్రం కుదరని వాళ్ళకి ఉదయం చీకటితో చేయాలన్నమాట, సూర్యోదయం అవ్వకముందే చేసుకోవచ్చంట పూజ. అప్పటికప్పుడు వీడియో తీయడం వల్ల నేను కుందుల కింద ప్లేట్లు పెట్టలేదండి, మర్చిపోయాను. మీరు పెట్టుకోండి, చక్కగా పూజ చేసుకోండి, అందరూ సంతోషంగా ఉండండి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః.